राम गोपाल वर्मा ఆయననే ఆయన రాన్ ట్రెండ్స్ ని రామ్ గోపాల్ వర్మగా తీయడం అనేది నిజంగా అభినందించదగింది. అది కూడా మాకు చాలా కాలంగా తెలిసిన మిత్రులు ఫిలిం సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు అనేక సందర్భాల్లో కలిశారు. ఆయన ఆయన సినిమాలో చాలా చాలా కాలంగా సీనియర్ జర్నలిస్ట్ గా కొనసాగుతున్నటువంటి ఆయన ఇవాళ రామ్ గోపాల్ వర్మ వేష భాష వస్త్రధారణలు చిత్రీకరణలు సినిమాల్లో ఆయన ముఖ్యంగా ఆయన ఏ డైరెక్టర్కైనా ఎవరికైనా నిర్మాతకైనా కథావస్తువు ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. పలానా కథావస్తువు మీదే సినిమా తీయాలి, పలానా సినిమానే తీయాలని ఎవరు చెప్పకూడదు కూడా. ఈ నిర్మాతలు, ఈ దర్శకులు, ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు సమాజంలో లేరా? ఏ సమాజంలోకి మనం ఒక చిత్రీకరణను పంపిస్తున్నాం, ఒక ఒక కథాంశాన్ని పంపిస్తున్నాం, ఒక సినిమాని పంపిస్తున్నాం. నాకు థియేటర్లతో పని లేదు, నేను ఓటీటీలో విడుదల చేసుకుంటా, నాకు వెబ్ సిరీస్ చాలు, ఇలా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అసలు అతను ఎప్పుడు కూడా సామాజిక బాధ్యత, సామాజిక మార్పు కోసమో లేదా విప్లవాల కోసమో లేకపోతే సమాజాన్ని ఉద్ధరించే సినిమాలే తీయాలని మేము కూడా చెప్పాం. నీ ఇష్టం, కానీ నీ ఇష్టం అంటే ఏంటి? సమాజాన్ని పొల్యూట్ చేసే హక్కు నీకుందా? సమాజంలో సమాజాన్ని దిగజార్చే, అంటే స్త్రీలని స్త్రీల శరీరాలని దిగజార్చడం ఇప్పటికే ఈ దేశంలో ఒక దౌర్భాగ్యం. స్త్రీ అంటే ఒక విలాస వస్తువుగా, ఒక భోగ వస్తువుగా, ఒక ప్రబంధ కన్యగా, ఒక ప్రబంధ కావ్యంలో మాత్రమే స్త్రీ అంటే. మనం రామాయణాల నుంచి మొదలు పెడితే భారతాల వరకు కూడా స్త్రీల చిత్రీకరణలు స్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చాలా ఉన్నతంగా కూడా చూపించినవి ఉన్నాయి. కానీ స్త్రీల శరీరాలకు మాత్రమే కుదించిన చోట అనేక సమస్యలు ఈ దేశంలో స్త్రీలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపున ఫ్యూడల్ భావజాలం స్త్రీలని విలాస వస్తువుగా వెంటాడుతుంటే ఇవాళ మార్కెట్ వచ్చి తోడైంది, సామ్రాజ్యవాద విష సంస్కృతి వచ్చి తోడైంది. మేము చిన్నప్పుడు థియరీలో చదివేవాళ్ళం, భారతదేశంలో స్త్రీలకి పెట్టుబడిదారి సంస్కృతి తోడైంది, అంటే ఫ్యూడల్ సంస్కృతికి తోడు, భూస్వామ్య విష సంస్కృతికి తోడు, పెట్టుబడిదారి విష సంస్కృతి తోడై ఇంకా దిగజార్చుతుంది. అంటే అప్పట్లో చాలా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఈ జమిలిగా దాడి చేస్తుంది ఏంట్రా బాబు అనుకునేవాళ్ళం. ఫ్యూడల్ సంస్కృతికి క్యాపిటలిస్ట్ కల్చర్ జమిలిగా దాడి చేస్తుందంటే ఏంటో అనుకున్నాం. నాకు ఇవాళ వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే, రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే ఎంత హీనంగా స్త్రీలను దిగజార్చగలరో అర్థమవుతుందండి. ఈయనే కాదు, ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్స్ అట్లా ఉన్నాయి. మొత్తంగా స్త్రీలని కేవలం ఒక అమ్మకపు వస్తువులుగా, సెక్స్ సింబల్స్గా మాత్రమే చూసేటువంటి స్థితి ఇప్పటికే ఒక దౌర్భాగ్యం తెలుగు సినిమాలో ఉంది. దానికి తోడు ఈ విశృంఖలత తోడైనప్పుడు చాలా దిగజారుడుతనం కనిపిస్తుంది. ఇంకా దానికి లెక్కలేనితనం మిగతా వాళ్ళు తీస్తారు. కేవలం స్త్రీ అనగానే ఒక సెక్స్ ఆబ్జెక్ట్గానే చూస్తారు, అట్లాగే తీస్తారు. కేవలం పాటలకి డ్యూయెట్లకి చాలా తక్కువ వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీల చిత్రీకరణ మన తెలుగు సినిమాల్లో ఉంది. ఇప్పుడు కొద్దిగా అడపాదడప వస్తున్నాయి. తెలుగు సినిమా అనగానే స్త్రీలు కేవలం బొమ్మలు, హీరో హీరోల పక్కన ఒక ఒక సెక్స్ ఆబ్జెక్ట్స్, ఒక బొమ్మలు అన్నమాట. ఆయన నవ్విస్తే నవ్వడానికి, ఎగరడానికి, గెంతులు వేయడానికి, లేకపోతే ఎసక్కుడు జోకులకి పడిపడి ఇదవడానికి, లేకపోతే వెంపర్లాడేటువంటి క్యారెక్టర్లు, చాలా తక్కువ వ్యక్తిత్వం ఉన్న స్త్రీలు మనం చూస్తున్నాం. ఇలాంటి చోట ఎంతో బయట తమిళ ఇండస్ట్రీలో, మలయాళ ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. స్త్రీలను చాలా గొప్పగా చూపిస్తున్నారు. హిందీలో కూడా మార్పులు వస్తున్నాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఆశించినంతగా రావట్లేదు. ఎందుకంటే ఇక సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్లోకి ఇప్పుడు నేను వెళ్ళలేను. కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, అట్లాంటి చోట చాలా వ్యక్తిత్వం ఉన్న స్త్రీలని, ఇవాళ స్త్రీలు తన నిత్య జీవితంలో చాలా సంఘర్షణలో నిలబడుతున్నారు. ఒక అడ్డా కూలీ నుంచి ఐటీ సెక్టార్ వరకు స్త్రీ స్ట్రగుల్ ఉంది జీవితాల్లో. మనందరి జీవితాల్లో కూడా స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీల జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. చాలా టార్చర్ చేసిన సంఘటనల్లో చూసాము, డిగ్రేడ్ చేసిన సంఘటనల్లో చూసాము, స్టాబ్ చేసి, హత్యలు చేసి, యాసిడ్లు పోసి, కత్తులతో చంపినప్పుడు చూసాము. వీటి సినిమా ఇంపాక్ట్ ఉంది. అది ఈయన ఒక్కటి సినిమా అని నేను అనట్లా, ఇటువంటి సినిమాల ఇంపాక్ట్ ఉంది. కాబట్టి ఈ స్థితిలో ఈయన ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా తీసేటువంటి సినిమాల వల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉండదు అనుకోవాలి? ఖచ్చితంగా యూత్ మీద ఉంది. సామాజిక బాధ్యతను వదిలేశాడు, సమాజాన్ని ఉద్ధరించకపోతే వదిలిపోయింది, కానీ విధ్వంసం చేసేటువంటి ఒక నెగిటివ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవ్వరు
నేను ప్రశ్నించాల. అది ప్రశ్నించాలి. ఎన్నోసార్లు ఈ మధ్యకాలంలో చర్చలకు పిలిస్తే కూడా నేను వెళ్ళట్లా. ఆయన గురించి మాట్లాడడమే టైం వేస్ట్ అని నేను భావించాను. చాలా సందర్భాల్లో చర్చలకు పిలిస్తే కూడా నేను రామ్ గోపాల్ వర్మ వాళ్ళ సినిమా చర్చలే చాలా వృధా అనిపించింది నాకు. అటువంటి స్థితిలో అంటే రామ్ గోపాల్ వర్మని కూడా ప్రశ్నించాలి, అది ఇండస్ట్రీ నుంచి జరగాలి. అటువంటి ప్రయత్నం చేసిన ప్రభు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను రూపొందించినటువంటి రాంగ గోపాల్ వర్మ అనేటువంటి ఒక వెబ్ ఫిలిం తాలూకు ఒక పోస్టర్ రిలీజ్ అనేటువంటిది ఈరోజున ప్రముఖ ఉమెన్ యాక్టివిస్ట్ అభ్యుదయవాది అభ్యుదయ మహిళా నాయకురాలు సంధ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించడానికి గల కారణం ఏంటనేటువంటిది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే స్త్రీ వ్యక్తిత్వానికి కానీ స్త్రీ ఔచిత్యానికి కానీ ఔన్నత్యానికి కానీ ఒక భంగం వాటికైన ప్రతి సందర్భంలోనూ స్పందించేటువంటి ఒక మహిళా గళం సంధ్య గారు. ఆవిడ ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ అనేటువంటి టైటిల్ ఎందుకు పెట్టామో, ఎవరి గురించి పెట్టామో, ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలిసినటువంటి విషయమే ఎవరి గురించి తీసామనేటువంటిది. కాబట్టి ఆ వ్యక్తి తాలూకు ఆ దర్శకుడు తాలూకు విపరీత ధోరణిని ప్రశ్నిస్తూ నిలదీస్తూ నేను తీసినటువంటి సినిమా. నిజానికి ఇండస్ట్రీలో పెద్దలు కానీ ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులు కానీ నిలదీయాల్సినటువంటి, ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల విషయంలో కూడా వ్యంగ్య బాణాలు విసిరి వ్యంగ్యోక్తులు మాట్లాడి ఇండస్ట్రీ తాలూకు ఔన్నత్యాన్ని కానీ ఇండస్ట్రీ తాలూకు ఇంటిగ్రిటీని కూడా అనుకించబడిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే స్త్రీలను కించపరుస్తాడు, సినిమాల్లో ధోరణిలో విపరీతమైనటువంటి హింసను ప్రేరేపిస్తాడు. ఇలాంటి సందర్భంలో ఇలాంటి అరాచక ధోరణిని తను ప్రదర్శిస్తున్నప్పుడు ఎవరు ప్రశ్నించకూడదా? 10 సంవత్సరాలుగా ఫిలిం ఇండస్ట్రీలో ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా నేను ప్రశ్నిస్తున్నాను. ఆ ప్రశ్నించినటువంటిది ఆషామాషిగా ఉండదండి, ఏదో తమాషాగా ఇంతకాలం ఏదో ప్రెస్ మీట్స్లో కూర్చొని మాట్లాడింది కాదు. నిలదీసేటువంటి అవసరము, నిలదీయాల్సినటువంటి సందర్భము వచ్చింది. ఎందుకంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద సినిమాలు తీసేసి, ఎవరిని పడితే వాళ్ళని వ్యంగ్యానికి వాడుకొని, ఏ సంఘటన జరిగితే ఆ సంఘటనని క్యాష్ చేసుకొని, ఈ రోజున కరోనా పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది థియేట్రికల్ గోయింగ్ అనేటువంటిది మొత్తం కిల్ అయిపోయి ఇండస్ట్రీ మొత్తం ఒక సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు తీసుకుంటున్న కథాంశాలు ఏంటి, ఆ కథాంశాలని ప్రజెంట్ చేస్తున్న విధానం ఏంటి, వ్యక్తుల మీద వ్యంగ్యాస్త్రాలు చేసేసి వ్యంగ్యాస్త్రాలు సంధించి వాళ్ళని కించపరిచే విధంగా సినిమాలు తీయటం, అట్ ద సేమ్ టైం నేక్డ్ అంటూ ఒక అర్ధనగ్న చిత్రాలు తీయటం, గతంలోనే గాడ్ సెక్స్ ట్రూత్ అంటూ ఒక బూత్ ఫిలిం తీయటం, ఇలాంటివన్నీ కూడా సమాజం మీద ముఖ్యంగా ఇండస్ట్రీలో, ఇండస్ట్రీకి ఒక రెస్పెక్ట్ ఉంది. ఇండస్ట్రీ ఎప్పుడు కూడాను ఇలాంటి ధోరణుల్లో సినిమాలు తీయలేదు, ఇలాంటి ధోరణిలో మాట్లాడలేదు, ఇలాంటి పద్ధతులను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేదు. కానీ ఈరోజు నా ఇష్టం నాది అనేటువంటి ధోరణిని మాత్రం యాక్సెప్ట్ చేసి నన్ను ఎవరూ ప్రశ్నించలేరు అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. ఆ ప్రశ్నించడం కోసమే ఈ సినిమా, ఈ సినిమా రాంగ్ గోపాల్ వర్మ ఏ రైట్ డైరెక్టర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అనేటువంటి క్యాప్షన్తో వస్తున్నటువంటి ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమా ఒక నిలువెత్తు ప్రశ్నగా సినిమా ఇండస్ట్రీ ముందు నేను ప్రవేశపెడుతున్నాను. ఆ సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఈ సినిమాని చూడాలి, ఈ సినీ ప్రముఖులందరూ కూడాను ఈ సినిమా పట్ల స్పందించాల్సిన అవసరం బాధ్యత ఉందని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఇండస్ట్రీ కూడాను దీని విషయంలో ఒక సీరియస్ అవుట్లుక్ తోటి ఆలోచిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.